హాయ్ అండి, అందరికీ నమస్తే. మీతో మీమణి. ఈరోజు మనం మీరు చూసేది పప్పే, కానీ అందరూ చేసుకుంటున్నట్టు కందిపప్పు ఆకుకూర పప్పు కాదండి. ఇది మనం చాలా టేస్టీగా ఉండి మనం బ్రేక్ఫాస్ట్లోనైనా, ఈవినింగు డిన్నర్స్లోనైనా, మధ్య లంచ్లో భోజనంలోనైనా చక్కగా తినగలిగిన మంచి ఆకుకూర పప్పు. ఈ దాల్లో కందిపప్పు కన్నా మంచి చాలా మంచి లక్షణాలు ఉంటాయండి. చలో చేస్తుంది, అలాగే మన ఆరోగ్యానికి చాలా విటమిన్స్, మినరల్స్ ఇచ్చే మంచి కందిపప్పు. అవే ఎర్ర కందిపప్పు, పెసరపప్పు. దాంతో నాకు బచ్చల కూర దొరికిందండి. ఎంత చక్క బచ్చల కూరతోటి నేను పప్పు చేశాను. చూడండి, ఇలా ఈ పప్పుని మనం ఎంత చక్క అన్నంలోనైనా దేనిలోనైనా తినేసేయచ్చు. నేను మీకు చేసే ఎలా సింపుల్ పద్ధతిలో చేశాను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే ఇలాంటి హెల్తీ రెసిపీస్ అన్నీ చూసుకోవచ్చండి. ఇక మనం నేను చేసిన ఈ పప్పు సింపుల్ పద్ధతి ఎలా ఉందో చూపిస్తాను. చూద్దాం పదండి ఫ్రెండ్స్. మనం ఈరోజు కొంచెం వెరైటీగా కొత్త రకం పప్పు చేసుకుందామండి. జనరల్గా మనం కందిపప్పుతోటే ఆకుకూర పప్పు చేసుకుంటూ ఉంటాం కదా, ఈరోజు నేను అలా కాకుండా చక్కగా ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు ఇవి, ఉపావు అరకప్పు తీసుకున్నాను. ఒక అరకప్పు పెసరపప్పు, చాయ్ పెసరపప్పు తీసుకొని, ఇవి బచ్చలి ఆకులండి. ఇవి తీగ బచ్చలు కాకుండా గుట్ట గుట్టగా చెట్టులాగా పెరుగుతూ ఉంటాయి. చూడటానికి పాలకూర అలా ఉన్నాయి, కానీ ఇది బచ్చలాకండి. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే నిన్ను పంపించారనమాట. ఈ బచ్చలాకుతోటి ఎంత చక్క మనం ఈరోజు కొంచెం వెరైటీగా పప్పు చేసుకుందాం. దీనికోసమని ఈ ఎర్ర కందిపప్పు ఒక హాఫ్ కప్పు, అలాగే పెసరపప్పు ఒక హాఫ్ కప్పు. ఇవి మంచి గుడ్ ప్రోటీన్ అండి. కందిపప్పు కన్నా కూడా ఇవి చాలా మంచిదన్నమాట. వీటిని కొంచెం నీళ్ళు పోసి చక్కగా కడిగి పక్కన పెట్టేసుకొని ఇవి కొంచెం ఎక్కువసేపు నానక్కర్లేదు. ఈ కందిపప్పు లాంటివి అయితే ఒక అరగంట సేపు నానబెడతాం కదా, ఇవైతే పావు గంట నానబెడితే చాలండి. చక్కగా నానిన తర్వాత నీళ్లు తీసేసి మంచి నీళ్లు పోసేసి ఆకుకూర పప్పు చేసేసుకుందాం. ఒక పావు గంట పప్పు చక్కగా నానియండి. ఎక్కువసేపు నానక్కర్లేదని చెప్పాను కదా. దీనిలో మనము కడిగి పెట్టి పక్కన పెట్టుకున్నటువంటి అది బచ్చల కూర అండి, తీగ బచ్చలు కాదు. ఇది కొంచెం వేసేసుకుంటున్నా. ఇంకా నేను దీన్ని వడలు చేయటానికి కూడా పక్కన కాస్త నిలిపించుకుంటున్నాను. వడలు కూడా చేసుకోవచ్చు అండి దీంతో. అలాగే దీనిలో ఒక పెద్ద టొమాటో, 5-6 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి ముక్కలుగా వేస్తున్నా. తర్వాత మనకి పులుపు కూడా అవసరం కాబట్టి కారం అంటే ఇదే కారం సరిపోతుంది. చింతపండు మాత్రం ఒక ఉట్టి వేస్తున్నాను. ఎక్కువ అక్కర్లేదండి, ఎందుకంటే మనము బచ్చల కూర కొంచెం పులుపు ఎక్కువ అయిపోయినా బాగానే ఉంటుంది. చింతపండు టమోటా పులుపు సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఉప్పు కూడా జనరల్గా మనం పప్పులో వేసి ఉడికించుకోవండి. కానీ ఉడికితే ఉండే రుచి వేదండి. పప్పులోనే కనుక ఉప్పు ఉడికితే రుచిగా ఉంటుంది. అడుగున పప్పు ఉంది కాబట్టి పైన వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది మనం ఒకవేళ సరిపోదు అనుకుంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. నేను వేసింది కొంచెమే కాబట్టి సరిపోతుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసేసుకొని కుక్కర్ని మనం ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుందాం. అప్పుడు పప్పు చక్కగా ఉడుకుతుంది. తర్వాత కొంచెం దానికి తాలింపు పెట్టుకోవాలి. ఈ పప్పు అండి అన్నంలోకి కాదు, చపాతీలోకి పూరీల్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి. వచ్చినాయండి, 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆపేసేసుకుందాం. ఆపేసి చల్లారాక తీసి పక్కన పెట్టేశానండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ పప్పుకి ఎక్కువ వెనపాల్సిన పని కూడా ఉండదండి, అన్నీ వేసాం కదా. చక్కగా ఇట్లా కలిపితే పప్పు ఆకు అంతా మెత్తగా స్మాష్ అయిపోతుంది. అసలు ఎంత మెత్తగా మెరిగిపోతుందంటే కందిపప్పు కూడా ఇంత మెత్తగా రవ్వదండి. ఇప్పుడు ఇక మనం ఇది మెరుపుకొని పొయ్యి మీద బాండి పెట్టేసుకుందాం. ఇలా మెత్తగా స్మాష్ చేసేసాను. ఆకు ఆకుగానే ఉంటుందండి కొంచెం. మనకి ఇంకా మెత్తగా ఆకు కూడా కనపడకుండా ఉండాలి అంటే కట్ చేసేసుకోవచ్చు. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసేసుకొని మనం కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. తిరగమాతకు సరిపడ ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం వేసుకున్నా సరిపోతుందండి, తిరగమాత మంచి సువాసనకే కదా. ముందు 2 మెంతులు ఇత్తులు వేస్తున్నానండి. చాలా బాగుంటుందండి మెంతులు. రెండు వెల్లుల్లిపాయలు కట్ చేసి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. అలాగే మనం
పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. ఆవాలు బాగా వేగితే మంచి వాసన రుచి అండి. ఇవి చక్కగా వేగినవి. వేగిన తర్వాత మనం దీనిలో కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు కరివేపాకు చిటిపట్ట అయిపోయిన తర్వాత పప్పులు అన్నప్పుడు చాలామంది గ్యాస్ ప్రాబ్లం అని అనుకుంటారు. ఇది నేను ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ రుచిని పెంచడమే కాదండి, మన ఆరోగ్యానికి పొట్ట ఉదర సంబంధ రోగాలు రాకుండా చేస్తుంది. వేస్తూ ఉంటే మంచి సువాసన. ఇక పప్పు అంతా దీనిలో వేసి చక్కగా శనగమాత కలిపేసుకోండి. కొంచెం మనకి చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు కొంచెం చిక్కగా అనిపిస్తుంది. ఎందుకంటే పప్పు అన్నంలోకి అయితే బాగుంటుంది, చపాతీలోకి కావాలన్నప్పుడు జస్ట్ కొంచెం వాటర్ కూడా వేసేసుకోండి. కొన్ని కలిపేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించేస్తే వాటర్, ఈ వాటర్ వేసాం కాబట్టి ఉడికించాలి, లేకపోతే తీసేసుకోవచ్చు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసేసుకోండి, కొత్తిమీర లేకపోయినా ఇబ్బంది లేదండి. కొత్తిమీర ఉంటే, ఇప్పుడు ఇంగువ వేసాం కాబట్టి కొత్తిమీరతో పని ఉండదు. ఇక పప్పు రెడీ అయిపోయింది. ఇక దించేసుకోవటమే. మనకి కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కలిపి వేసుకోండి, కొత్తిమీర లేకపోతే చక్కగా అయినా బాగానే ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మనం బచ్చలి యాపుతోటి పెసరపప్పు అలాగే ఎర్రకందిపప్పుతో నేను పప్పు చేశాను. ఇది అన్నంలోకే కాదండి, చపాతీలోకైనా సూపర్గా ఉంటే ఉంటుంది. పూరి అయినా తినచ్చు, పల్కాల్లో తినచ్చు, పరోటాల్లో తినచ్చు, దేనిలోనైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉదయం పూట మనం అన్నంలో కర్రీ చేసుకున్నా, సాయంత్రం చక్కగా పూరీల్లోకి తిన్నా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది మన ఒక బచ్చలాకు దొరికినప్పుడే కాదండి, దేనితోనైనా, పాలకూరతోనైనా, చుక్కకూరతోనైనా, ఆకుకూర ఏదైనా సరే, మెంతికూరతో, ఇలాగే పెసరపప్పు, ఎర్రకందిపప్పుతో చేసేసుకోవచ్చు. తప్పనిసరిగా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. మీరు ఒకసారి ట్రై చేసాక ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎంత సింపుల్గా చేశానో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే వీడియో చూడొచ్చు. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.